సమ్మర్ ఛానల్ నేను మేశ్వరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు లాగ్ లో మేము ఈవినింగ్ టైం లో మా బాబు నేను పార్క్ అనేది వెళ్తున్నాం ఫ్రెండ్స్ పార్క్ ఎలా ఉంటది మా పార్క్ లో మా బాబు ఎలా ఎంజాయ్ చేశారు అనేది ఈ లాగ్ లో మీకు కంప్లీట్ గా చూపిస్తాను ఫ్రెండ్స్ మేము ఇంకా పార్క్ అనేది బయలుదేరుతున్నాము మా బాబాయ్ అసలు ఆడావిడి చాలా పార్క్ అనగానే చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతాడు ఫ్రెండ్స్ పార్క్ లో పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటారు కదా సో వాళ్ళతో ఆడుకోవడానికి మా బాబాయ్ అనేది ఇంట్రెస్ట్ బాగా చూపిస్తాడు ఎప్పుడు ఇంట్లో ఉండే బోర్ కొడుతుంది కదా పిల్లలకు కూడాను ఒక్కొక్కసారి అలా మనం బయటకు తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకు కూడా బయట ప్రపంచం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది బయట కొందరు ఫ్రెండ్స్తో ఎలా ఆడుకోవాలి ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి అనేది కూడా తెలుస్తుంది కాబట్టి నేను ఈరోజు మా బాబుని అనేది బయటకు తీసుకువెళ్తున్నాను ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ రైట్ సైడ్కి వెళ్తే పార్క్ అనేది ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది నడుచుకొని వెళ్తే బైక్ మీద అయితే 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇంకా నడుచుకొని వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మేమైతే నడుచుకొని వెళ్తున్నాం తనుష్ నేను మా ఏరియా మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ బైక్లు అడావిళ్ళు ఇవేమి ఉండవు ట్రాఫిక్ గట్ట ఏమి ఉండదు చాలా పీస్ఫుల్గా ఉంటుంది కానీ డస్ట్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇల్లులు ఎక్కువ కడుతున్నారు కదా సో డస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఓ తోవంటి వెళ్తున్నప్పుడు మా బాబు చాలా కబుర్లు చెప్తున్నాడు ఫ్రెండ్స్ పార్కులో అవి ఉంటాయా ఇవి ఉంటాయా ఫ్రెండ్స్ ఉంటారా పిల్లలు ఉంటారా అని అన్ని అడుగుతూ ఉన్నాడు ఇవ్వండి ఇప్పుడు ఇది రైట్ సైడు ఈ స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ మన లెఫ్ట్ సైడ్ అనేది తిరగాలి ఇదంతా ఎన్ఆర్ఐ కాలనీ అంటారు ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గరలో కూడా పార్క్ ప్లేస్ ఉంది కానీ ఇంకా పార్క్ కట్టలేదు సో ఇది కొంచెం పెద్ద పార్క్ అని చెప్పేసి ఈ పార్క్లో పిల్లలు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు సో అందుకని ఈ పార్క్ అనేది వచ్చాము అగోండి కనిపిస్తుంది కదా ఇలా షార్ట్ కట్లో వెళ్తే అది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదే పార్కు సో కానీ అలా షార్ట్ కట్లో కన్నా ఇలా చుట్టూ తిరిగి వెళ్తే రోడ్డు అయితే ఉంటుందని చెప్పేసి మేము ఇంకా చుట్టూ తిరిగి వెళ్తున్నాము పిల్లలు కూడా చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ చాలా సరదాగా ఉంటుంది పార్క్లో వాకింగ్ చేసిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు నేనైతే ఎర్లీ మార్నింగ్ డైలీ వాకింగ్కి అయితే వెళ్తాము ఈవినింగ్ టైం మాత్రం బాబుని ఆడుకోవడానికి మాత్రమే ఈవినింగ్ టైం తీసుకువెళ్తున్నాను మేము మార్నింగ్ టైం అయితే మాత్రం వాకింగ్కి అనేది వెళ్తాము ఫ్రెండ్స్ ఆ పార్క్కి ఇలా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే పార్క్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ చెట్లు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే పిల్లలు చూసారు కదా ఎంత హ్యాపీగా సైక్లింగ్ అనేది చేసుకుంటున్నారో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే పార్క్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇగండి ఇంకా పార్క్ చూడగానే మా వాడు చూడండి ఎంత ఉసారుగా వెళ్తున్నాడో చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ పార్క్ అయితే వచ్చేసాం మేము ఇలా చుట్టూ కూడా వాకింగ్ చేయడానికి ఉంటుంది ఫ్రెండ్స్ చుట్టూ చూపిస్తాను చూడండి ఇలా వాకింగ్ అనేది ఈ చుట్టూ చేస్తూ ఉంటారు అగోండి అక్కడ చేస్తున్నారు కదా అమ్మాయిలు వాళ్ళగా చాలా పెద్ద పార్కే ఫ్రెండ్స్ పిల్లలు ఆడుకోవడానికి పక్కన గేమ్స్ అనేవి పెట్టారు ఇటు సైడ్ ఏమో గ్రీన్గా మొక్కలన్నీ వేశారు ఫ్రెండ్స్ మధ్యలో బుద్ధుడు స్టాట్యూ అనేది ఉన్నది
ఇవన్నీ గోరింటాకు మొక్కలు ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం వచ్చేటప్పుడైతే. ఇక్కడంతా గ్రాస్ ఉంది కదా ఫ్రెండ్స్, గడ్డి, ఇక్కడ కూర్చోవడానికి. ఇదంతా మొత్తం పిల్లలు ఆడుకునేది ఫ్రెండ్స్. మధ్యలో పార్టీషన్ కూడా పెట్టారు చూసారు కదా, ఇగో ఇది, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ పిల్లలు ఆడుకునేది మొత్తం ఇసుగ్గా ఉంటుంది. ఇంకా ఇవి చూసిన తర్వాత మా తనూష్ ఆనందం ఇంత అంతా కాదు, ఇంకా చెప్పలేనంత ఆనందం అయితే పడ్డాడు. ఇక్కడ ఉయ్యాల దగ్గరకు వచ్చాడు ఫ్రెండ్స్, కానీ మా తనూష్కి ఉయ్యాలు ఊగే అలవాటు అయితే లేదు చిన్నప్పటి నుంచి కూడా. ఇవన్నీ పిల్లలు ఆడుకునేవే ఫ్రెండ్స్. పిల్లలు పడిపోయినా సరే ఏ దెబ్బలు తగలకుండా ఉండడానికి ఇలా ఇసుక అనేది వేశారు ఫ్రెండ్స్. చాలా బాగుంది, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా జారుడు బల్ల ఎక్కడానికి మా తనూష్ నిచ్చిన అనేది ఎక్కుతున్నాడు. తనకు ఆడడం అయితే అంతగా రాదు ఫ్రెండ్స్, అంటే ఎప్పుడు ఎక్కువ పిల్లలతో ఆడలేదు కదా ఫస్ట్ టైము. ఇంకా డైలీ తీసుకువెళ్తూ ఉంటే ఇంకా అలవాటు అవుతూ ఉంటుంది. కానీ ఫస్ట్ డే మాత్రం మా తనూష్కి ఫ్రెండ్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ మంది అయ్యారు ఫ్రెండ్స్. ప్రతిదీ ఎక్కడం దిగడం ఎక్కడం దిగడమే ఫ్రెండ్స్. మా తనూష్ ఆడింది చాలా తక్కువ, లాస్ట్లో మాత్రం ఉయ్యాలంటూ ఒక అరగంట సేపు ఉయ్యాలు ఊగాడు. అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా బయట తీసుకెళ్ళడం వల్ల వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, వాళ్ళ నలుగురితో ఎలా ఆడుకోవాలి ఎలా మాట్లాడాలి అనేది కూడా తెలుస్తుంది. వే ఆఫ్ టాకింగ్ కూడా మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మనం అలా ఇంట్లో ఉండి కూర్చుని పెట్టే కన్నా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇలా బయటకు తీసుకెళ్తూ ఉంటే పిల్లలకి బయట ప్రపంచం ఎలా ఉందనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోవడానికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. తనైతే అస్సలు రావడానికి ఇష్టపడలేదు, నేనే ఎలా ఐస్ క్రీమ్ కొంటా చాక్లెట్స్ కొంటానని చెప్పి తీసుకొచ్చేసాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు లాగు చూసారు కదా, మా తనూష్కి అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ డే చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. నాకైతే ఈరోజు ఇంకా ఇక్కడికే పార్క్కే తీసుకురావాలి అనిపించింది. ఇంకా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్, ఇక్కడ అవుట్ గేట్ అనేది వచ్చేసాము. ఈ పార్క్లో మా తనూష్కి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనేది పరిచయం అయ్యారు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు ఫిన్స్ అంట, ఒక అబ్బాయి పేరు అయాను ఒక అబ్బాయి పై ఇరాను. సో వాళ్ళిద్దరు నాకు చాలా బాగా నచ్చారు, చాలా బొద్దులు కూడా ఉన్నారు. చెప్పు అదిగోండి, వాళ్ళిద్దరే ఆ ఫిన్స్ ఇద్దరు మా తనూష్కి బాయ్ కూడా చెప్పారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి తనూష్ కూడా ఇంక వెళ్ళిపోదాం అన్నాడు. సో ఇంకా మేము కూడా వచ్చేసాము సార్ కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైంగా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. మరికొన్ని యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం.